జైట్యాల్ రూరల్ మండలంలో లక్ష్మీపూర్ గ్రామ క్లస్టర్ పరిధిలో ఉన్న ఈ యొక్క రైతు వేదిక శంకుస్థాపనకు విచ్చేసిన పెద్దలు మన ప్రియతమ నాయకులు సంజయ్ అన్న గారు ఈరోజు రైతు వేదిక రైతులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని వారి బాగోగులు కావచ్చు ఇటు రైతుల సమస్యలు కావచ్చు మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఒక గట్టి పునాది రైతులకు అభివృద్ధికి వేదికగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి అనుగుణంగా రాష్ట్రంలో అందరూ కూడా వ్యాపార అధికారులు టీపీఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక రైతు వేదికలను కలెక్టర్ గారి నేతృత్వంలో అంతా కూడా గ్రౌండ్ చేసి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం విజయదశమి నాటికల పూర్తి చేసుకొని రైతులందరూ కూడా సంతోషంగా మనం మన నియంత్రిత సాగు పంట విధానాన్ని క్లస్టర్ స్థాయిలో అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అంటే రైతు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యే ద్వారా అందరూ కూడా నియోజకవర్గాలలో రైతులు అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మొన్న చేపట్టడం అదే ఒక రైతు వేదిక అనేది ఒకటి ఉన్నట్టయితే అక్కడ ఒక ఏఈఓ ఉంటాడు రైతులందరూ అక్కడికి వస్తారు ఏ పంట వేయాలి ఏ పంటకు ఏ మందు కొట్టాలి మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఒక వేదిక ఈ రైతు వేదిక కాబట్టి ఇంత గొప్పటి గొప్ప అవకాశం మన ముఖ్యమంత్రి గారు రైతులకు అన్ని సకల సౌకర్యాలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా రైతులందరూ కూడా క్లస్టర్ స్థాయిలో ఉన్న అందరు రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని మన ఈ యొక్క క్లస్టర్ లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ గారు బాధ్యత ఉంటుంది కాబట్టి దీన్ని త్వరితగతిన మనం పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా రైతు వేదికలను ముఖ్యమంత్రి గారి అనుగుణంగా మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సంజయ్ అన్న గారికి గ్రామస్తులకు సర్పంచులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జైత్యాల జైత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈనాడు రైతు వేదిక భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథి చేసిన జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారికి దేశం మొత్తం కూడా ఈ కరోనా వ్యాధి వల్ల అతలాకుతలం అవుతున్నప్పుడు ప్రపంచం అంతా కూడా చెప్పాలంటే ఇక్కడ కూడా వ్యవసాయం పైన సరైన దృష్టి అక్కడ ప్రభుత్వాలు పెట్టే పరిస్థితి లేదు మనం మనం చూసినాం యాసంగి పంట ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో 40% వరి ధాన్యాన్ని సేకరిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం 60% పైన వరి ధాన్యాన్ని సేకరించింది ఇది నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఒక విజన్ అంటే ఎంతటి ముందు చూపుతోటి పోయినంటే మనకి కష్టం ఉంటుందని తెలిసి లాక్డౌన్ ఉన్నా కానీ రైతులకు ఎక్కడ కూడా కష్టం కావద్దని చెప్పి వివిధ రాష్ట్రాల్లో ఉన్న హార్వెస్టర్లు తెప్పించి వాటిని పని చేసే విధంగా మెకానిక్లు వర్కర్స్ డ్రైవర్స్ ప్రతి వాళ్ళు కూడా వచ్చే విధంగా అంటే అంత సూక్ష్మంగా వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల 15 రోజులలో పంట అంతా కూడా కోయడం జరిగింది ఈ కరోనా ఉంది కాబట్టి ఒకటే దగ్గర తీసుకొచ్చి పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ముందే చెప్పి కొద్దిగంత రైతులకు ఇబ్బంది అయింది ధాన్యం ఇక్కడక్కడ షిఫ్టింగ్లో కానీ మరి ఒకరికొకరికి అంటుకుంటుంది దూరం దూరం ఉండాలి
లేబర్ సమస్యలు లేని చెప్పి ఎక్కడెక్కడ కళాల దగ్గర పోసుకొని సమయానికి తీసుకొచ్చాం. మరి తీసుకొచ్చిన తర్వాత మనం చూసినాం ప్రతి గింజ కూడా కొనడం జరిగింది. కొనడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క మన జైత్యాల జిల్లాలో జైత్యాల జిల్లాల 800 కోట్ల రూపాయలు మక్కలకు వాళ్ళకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదని చెప్తున్నాను. అదే విధంగా రైతు బంధు కార్యక్రమం మనం చూసాం మొత్తం మన జగిత్యాల జిల్లాలో 2,00,000 మందికి కలిసి రైతులకు 2 కోట్ల రూపాయలు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఇంత మనకు జగిత్యాల పట్టణం అర్బనైజేషన్ ఉన్నా కానీ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 48,000 మంది రైతులకు 50 కోట్ల రూపాయలు మన రైతు బంధు అందరి ఖాతాలలో పడదని చెప్పడం మనం తెలియజేస్తాం. పెద్ద మొత్తంలో మన ముఖ్యమంత్రి గారు రైతులను ధనికులు చేసే విధంగా రైతుల మాత్రం ఎక్కడ కష్టం రానియకుండా ఈ రకంగా రైతు బంధు కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కాదు పంటలు పెద్ద ఎత్తున పండుతూ ఉన్నాయి. మరి పండిన పంటకు డిమాండ్ ఉండాలి కాబట్టి ఏదో మునుపటి కాలం రొటీన్గా వేసుకుంటే డిమాండ్ ఉండదు అని చెప్పి ఆలోచనతోటి ప్రతి 4 నుంచి 5-6 గ్రామాల కంటే 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఉన్న చోటు కల్లా ఒక క్లస్టర్ అధికారిని ఇప్పటికే వ్యవసాయ అధికారిని ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఎప్పుడు కూడా ఇంతమంది వ్యవసాయ అధికారులు తెలంగాణలో లేరు మన ప్రాంతంలో లేరు. ఇది ధైర్యంగా చెప్పగలుగుతాం ఇంతమంది వ్యవసాయ అధికారులు ఎన్నడూ చరిత్రలో కూడా నియమించబడలేదు. ప్రతి 5-6 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి ఉన్నాడు. మరి అదేవిధంగా రైతులు కూర్చోవడానికి కూడా ఒక వేదిక కావాలి, చర్చించుకోవడానికి ఒకటి కావాలి, ఇలాంటి సాగు చేసుకోవడానికి కావాలి. ఆ వేదిక ద్వారా వివిధ వ్యవసాయ అధికారులు వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒక వేదిక ఉండాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు వెల్దుర్తి సర్పంచ్ గారు కానీ మండల అధ్యక్షులు మా జడ్పి చైర్మన్ గారు మిగతా నాయకులు వెల్దుర్తి కాడ ఒకనాడు ఇదే అగ్గి తెగులపైన అదేవిధంగా శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు అందరూ వచ్చారు. దాంతోపాటుగా కొంతమంది దళిత రైతులకు ఒక స్కీమ్లో యూరియా విత్తనాలు ఇచ్చే స్కీమ్ ఉండే ఎక్కడ అవి పంచుకున్నామంటే అలాంటి మీ విలేకరులు కూడా ఉన్నారు ఏడబెట్టుకున్నాం అంటే చెట్టు కింద పెట్టుకున్నాం అంతే కదా అలాంటి చెట్టు కింద పెట్టుకున్నాం. కానీ రేపటి నాడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి క్లస్టర్కు ఒక 20 గుంటల స్థలంలో 22 లక్షల రూపాయలతోటి ఒక 2 గదులు దానికి అటాచ్డ్ బాత్రూమ్లు ఒక వేదిక 250 మంది కూర్చునే విధంగా ఒక షెడ్ ఇవన్నీ నిర్మాణం కూడా జరగబోతున్నాయి. మరి దీని ద్వారా అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంటుంది. దీని ద్వారా మా రైతు సంఘ నాయకులు అదేవిధంగా వ్యవసాయ అధికారులు రైతులు కూర్చొని చర్చించుకొని ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ పంటలు వేసుకుంటే డిమాండ్ ఉంటుంది, దాన్ని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి. ఎందుకంటే వ్యవసాయం చేసే ఒక ఎత్తు మార్కెటింగ్ ఒక ఎత్తు. అందుకే రైతు చాలాసార్లు కూడా నష్టపోతున్నాడు. ఉదాహరణకు మనం మామిడికాయ 25 రూపాయల కిలో 30 రూపాయల కిలో అమ్ముతే బయట 100 రూపాయల కిలో అమ్ముడుపోతా ఉంది. మార్కెటింగ్ విధానాన్ని కూడా ఎట్లా చేసుకోవాలని ఆలోచించుకోవడానికి ఒక కోఆపరేటివ్ విధానం కానీ రేపటి నాడు ఎక్కడికక్కడ చేసుకోవాలి చర్చించుకోవడానికి ఒక వేదికలు ఏర్పాటు చేసింది. ఈ వేదికలు జగిత్యాల నియోజకవర్గంలో 13 వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. 13 వేదికలు దాంట్లో భాగంగా ఈరోజు జడ్పీ చైర్మన్ గారు మేము రైతు నాయకులం ఇక్కడ ఒక అభ్యుదయ గ్రామమైన లక్ష్మీపూర్లో నెక్స్ట్ పోలాసలో కల్లెడలో రేపటి నాడు పొరన్లో అంబార్పేటలో కూడా ఈ ఒక జగిత్యాల మండలం పాత కొత్తదని కలిసి 5 వేదికలు అదేవిధంగా రాయికల్లో అల్లీపూర్ ధర్మాజీపేట భూపత్పూర్ ఇటిక్యాల్ మైతాపూర్లో ఒక 5 కోనాపూర్ సారంగాపూర్ బీర్పూర్ అదేవిధంగా మంగళ కొలువైది బీర్పూర్లో పెట్టడం ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ వేదికల ద్వారా రైతులు లబ్ధి పొందుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈనాడు భూ పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన ఇక్కడ స్థానిక సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని అధికారులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నూతన వేదిక ఏర్పాటు చేసుకోబోతున్న సందర్భంగా రైతు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.